ప్రతిపక్ష పార్టీ టీడీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోయిన టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో టీడీపీకి మరో షాక్ తగలనుందని సమాచారం. ఆ షాక్ ఇవ్వనుంది మరెవ్వరో కాదు, ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ మనమడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీకి అతిపెద్ద షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను టీడీపీలో కొనసాగటం కష్టమని భావిస్తున్నారట ఎన్టీఆర్. చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ని పక్కన పెట్టారనే భావన ఆ పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకు సైతం తెలిసిన విషయమే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందని భావించారు చంద్రబాబు. అందుచేతనే ఎన్టీఆర్ను పార్టీకి దూరంగా ఉంచారు చంద్రబాబు. ఇదే సమయంలో ఎన్టీఆర్ సైతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయకత్వంపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు తప్ప ఆ పార్టీలో మరో చరిష్మా ఉన్న లీడర్ ఎవరూ లేరు. ఇటువంటి సమయంలోనే అందరి కళ్ళు ఎన్టీఆర్ మీద పడ్డాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ అధ్యక్ష పదవిని చేపట్టాలని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 2009 జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు ఎన్టీఆర్. అప్పటి ప్రత్యర్థి పార్టీలపై తన మాటల తూటాలను పేల్చి అందరి దృష్టిని ఆకర్షించారు. టీడీపీకి భవిష్యత్తు ఇతనే అని చాలా మంది భావించారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ రాజకీయ చాణక్యత ముందు ఎన్టీఆర్ ప్రచారం నిలబడలేకపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత జరిగిన మహానాడు కార్యక్రమంలో అందరి నోట ఎన్టీఆర్ మాట వినిపించేసరికి చంద్రబాబు కంగు తిన్నారు. ఎన్టీఆర్ను ఇలా వదిలేస్తే తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు అడ్డొస్తాడని భావించారు చంద్రబాబు. నెమ్మదిగా పార్టీలో ఎన్టీఆర్ పేరు వినిపించకుండా చేశారు. ఇది గమనించిన ఎన్టీఆర్ సైతం పార్టీకి దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉండే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలో చేరారు. కొడాలి నానిని వైసీపీలోకి ఎన్టీఆరే పంపించారని వార్తలు వినిపించాయి. ఎందుకంటే కొడాలి నానికి గుడివాడ టికెట్ ఇప్పించింది ఎన్టీఆరే. కొడాలి నాని వైసీపీలో చేరడంపై స్పందించిన ఎన్టీఆర్ తాను బ్రతికినంత కాలం టీడీపీలోనే ఉంటానని ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం టీడీపీలో ఉన్నవారిలో చంద్రబాబు అనుచర వర్గమే ఎక్కువ. ఇటీవల ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉండే వల్లభనేని వంశీ సైతం పార్టీని వీడారు. అప్పట్లో వంశీకి కూడా టికెట్ ఇప్పించింది కూడా ఎన్టీఆరే కావటం గమనార్హం. ఇప్పుడు వంశీ కూడా పార్టీ మారటంతో అసలు ఎన్టీఆర్ టీడీపీలోనే ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ ఎన్టీఆర్ అండతోనే రాజకీయాల్లో ఎదిగారు. అలాంటి వారు సొంత పార్టీని వీడుతున్న సమయంలో ఎన్టీఆర్కు చెప్పకుండా ఉంటారా అనే అనుమానం అందరిలోనూ మొదలవుతోంది. టీడీపీ నుంచి బయటకు వచ్చిన వీరిద్దరూ నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీని నాశనం చేస్తున్నారని విమర్శలు చేశారు. నారా లోకేష్ వల్ల టీడీపీకి భవిష్యత్తు ఉండదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబో కాలంలో టీడీపీని చాలామంది వీడనున్నారని సమాచారం. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ ఎలా మనుగడ సాధిస్తుందని చాలామంది నాయకులు భావిస్తున్నారట. దీంతోనే చాలామంది ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీలో ఎదగటం కష్టమని భావించినట్లున్నారు ఎన్టీఆర్. అందుకేనేమో తన అనుచరులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలను వైసీపీలోకి చేర్చారు. తాను కూడా టీడీపీకి దూరంగా ఉంటూ పరోక్షంగా వైసీపీకి సహకరించాలని డిసైడ్ అయ్యారట ఎన్టీఆర్. సినిమాల్లో తనకు మరో 10 ఏళ్ల వరకు డోకా లేదని, ఆ తర్వాత రాజకీయ ఎంట్రీపై ఆలోచన చేస్తారట ఎన్టీఆర్. అప్పటి వరకు టీడీపీ పతనాన్ని చూసి ఎంజాయ్ చేద్దామని ఆలోచనలో ఉన్నారట ఎన్టీఆర్. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి అంటే